శ్రీ గురుభ్యో నమః. సింహరాశి 2020 జూన్ నెల 1వ తేదీ సోమవారంతో మొదలై 15వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి ఈ పక్షంలో సింహరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు నాలుగు పాయింట్లలో చెప్పబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 1:08 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఆందోళన ఉండదు, ఆనందం ఉండదు. ఆందోళన ఉండదు, ఆనందం ఉండదు, బట్ ఇంకేముంటుంది? ఏమీ ఉండదు, కానీ మీరు మాత్రం సంతోషంగా ఉంటారు. వీటి గురించి ఆలోచిస్తారు అంటే ఒక్కోసారి చెప్పటం కూడా కష్టంగా అనిపిస్తుంది. ప్రధాని గురించి ఆలోచిస్తారు, ముఖ్యంగా సోదరుల గురించి ఆలోచిస్తారు, లేదా పుణ్యక్షేత్రాల గురించి ఆలోచన చేస్తుంటారు. ప్రతి అంశాన్ని గురించి దృష్టి పడుతుంటుంది, కాసేపు దాని గురించి ఆలోచన చేస్తారు. ఫలితం ఏమిటంటే ఫలితం ఏమీ ఉండదు, దానివలన మీకు ఫలితం అంటూ ఏమి ఉండదు, సాదా సీదాగానే గడిచిపోతుంటుంది. నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే 4వ తేదీ మధ్యాహ్నం 1:08 మొదలై 8వ తేదీ రాత్రి 7:06 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మీరు చేసేటువంటి కార్యక్రమాలు, వ్యాపకాలు, లేక ప్రక్క వారి నుంచి వచ్చేటువంటి లబ్ధి, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకేదైనా వ్యవహారం కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, అగ్రిమెంట్లు కావచ్చు, సంతాన విషయాలు కావచ్చు, ఇవి చెప్పిన అన్ని అంశాలు అన్నింటిలో కూడా ఎక్కడా కూడా లబ్ధి ఉండదు. ఏదో కొంత ఆలోచనలు మాత్రం చేస్తుంటారు, ఏం చేయాలి. ఒక సపోజ్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులైనా ఆ ఉద్యోగాన్ని గురించి ఆలోచన చేయరు, వేరే అంశం గురించి. వ్యాపారం చేసేవారైనా వారికి ఉన్నటువంటి వ్యాపార లావాదేవీని గురించి ఆలోచన చేయరు, మరొక అంశం గురించి ఆలోచన చేస్తారు. కనుక తాము ఏ రంగంలో ఉంటారో ఆ రంగానికి సంబంధించింది కాకుండా ఇతర రంగాల గురించి ఆలోచన చేయటమే ఈ 5 రోజుల స్పెషాలిటీ. అంటే ఉన్న పరంగా ఈ రంగాన్ని వదిలి ఆ రంగానికి వెళ్తారంటే వెళ్ళరు, కానీ మనసు ఆరాటం చెందుతుంటుంది, ఏదో అది చేద్దాం, ఇది చేద్దాం. దేనికోసం? సంతానం కోసం. వారు ఎప్పటికైనా పెరిగి పెద్దవారవుతారు కదా, మరి వారికి ఏదైనా లబ్ధి చూపించాలి కదా అనేటువంటి ఒక తాపత్రయం. కనుక ఇప్పటి నుంచి ఏదో చేస్తే అది పెరిగి వృక్షం అయిపోతుంది. కనుక ఒక్కసారి అప్పటికన్నీ ఏర్పాటు చేయాలంటే కష్టం కదా, ఇప్పటి నుంచి చేస్తే నిదానంగా క్రమక్రమంగా చెట్టు పెరిగి శాఖోపశాఖలుగా విస్తరించి ఎప్పటికో ఒకటి ఫలాలను అందిస్తుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనే. కానీ మంచి ఆలోచనను ఈ సమయంలో ఎందుకు ఆలోచన చేయాలి? అదే గ్రహచారం అంటే. కనుక మొత్తం మీద ఇలాంటి ఆలోచనతో గడిచిపోతుంటుంది. దీనివలన ప్రస్తుతం మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు, సమయం వృధా అని చెప్పాలి. నెక్స్ట్ 3వ పాయింట్, 8వ తేదీ రాత్రి 7:06 మొదలై 13వ తేదీ మధ్యాహ్నం 2:47 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది. భర్త కోసం ఏం చేయాలని భార్య, భార్య కోసం ఏం చేయాలని భర్త, లేక కుటుంబం కోసం ఏం చేయాలని ఇరువురు, మరి వివాహ విషయాల్లో నిర్ణయాలు కావచ్చు, లేదా శుభకార్య పరంపరకు సంబంధించినటువంటి ఆలోచనలు కావచ్చు, రుణ సంబంధమైనటువంటి ఆలోచనలు కావచ్చు, లేక అనారోగ్య సంబంధమైనటువంటి అంశాలపైన ఒక సరైనటువంటి నిర్ణయాలు కావచ్చు, ఏదైనా కొంత లబ్ధి మరీ భారీగా కాకపోయినా కొంత లబ్ధి వచ్చే విధంగా ఆలోచనల్ని చేస్తూ ఉంటారు. పరిస్థితి సాదాసీదాగానే గడిచిపోయినప్పటికీ కూడా 55% లబ్ధి బాగా ఉంటుంది. ఇక చివరిగా ఉన్నటువంటి 4వ పాయింట్, 13వ తేదీ మధ్యాహ్నం 2:47 దగ్గర ఇచ్చి 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం విసుగ్గా ఉంటుంది, ఒత్తిడి కూడా ఉంటుంది. ఈ పరిస్థితి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక తాపత్రయం ఉంటుంది, ఆర్థికంగా కొంత ఖర్చు ఉంటుంది, పై అధికారుల ద్వారా కొంతవరకు ఇబ్బందులు కూడా ఉంటుంటాయి. కనుక కొన్ని రహస్యాల్ని ఎవరికైనా చెప్పుకుంటే బాగుండే అనిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా రహస్యాన్ని బహిర్గతం చేయవద్దు, రహస్య సమాలోచన జోలికి అసలు వెళ్ళవద్దు. జరిగేదేదో జరుగుతుంది, ఆ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి రీతిలో భారం భగవంతుడి మీద వేయండి. 13వ తేదీ శనివారం, 14వ తేదీ ఆదివారం, ఈ 2 రోజుల్లో కూడా ఎవరికైనా ముఖ్య విషయాలు చెబితే బాగుండే ఆ ఉబలాటం ఉంటుంది,
కడుపు ఉబ్బరించిపోతుంటుంది. కానీ ఎక్కడ చెప్పకండి. 14వ తేదీ ఆదివారం, ఆ రోజు ఉత్తరాభద్ర నక్షత్రం. ముఖ్యంగా ప్రస్తుతం ఖగోళంలో గురువు వక్రించున్నాడు, శుక్రుడు వక్రించున్నాడు, శని వక్రించున్నాడు. 13వ తేదీ గురువు యొక్క నక్షత్రం పూర్వభద్ర, 14వ తేదీ శని యొక్క నక్షత్రం ఉత్తరాభద్ర. ఆ రెండు గ్రహాల యొక్క అధిపతులు వక్రించిన కారణంగా వీలైతే 14 లేదా 2 రోజుల్లో కూడా కొంతవరకు మనసుని దిటవు చేసుకుని బంధువులతో ఇంతకాలం ఎవరితో మాట్లాడకుండా దాటేసే ధోరణిలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి కాల్ చేసి కాసేపు స్థిమితంగా మాట్లాడి ఎలా ఉన్నారు ఏమిటి, మధ్యకాలంలో కరోనా అలా ఉంది కదా, లాక్డౌన్ అలా ఉంది కదా అని ఏదో కాసేపు లోకాభిరామాయణం ఒక 5 నిమిషాలు కాసేపు వారితో ముచ్చరించడానికి ప్రయత్నించండి. ఏమొస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఆ సమయానికి ఏమీ రాదు, మీరు ఫోన్ చేశారని మాత్రం వారి జ్ఞప్తికి వస్తుంది అంతే. ఆ తర్వాత ఏదో ప్రకారంగా లబ్ధి కొనసాగుతుంది. చిన్న ఫోన్ కాలే కనుక ఇది 13, 14 రెండు రోజుల్లో చేయడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ పక్షం అంతా కూడా కోపం ఎప్పుడూ రాకుండా ఈ 15 రోజుల్లో జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేయండి. శుభం.